సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలోని కూరేల గ్రామంలో తోట వెంకన్న అనే పాడి రైతుకు చెందిన ఆవు పాము కాటు వేయడంతో మృతి చెందింది. ఉదయం వెంకన్న వెళ్లేసరికి ఆవు చనిపోయి ఉండడంతో ఆ విగత జీవిని చూసి రైతు బోరున విలపించాడు. ఆవుకు పసి లేగదూడ కూడా ఉన్నదని, సుమారుగా 60,000 నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే సర్పంచ్ గాజుల రమేష్ ప్రమాద స్థలికి చేరుకొని ప్రభుత్వం తరపున సహాయం అందించే విధంగా కృషి చేస్తామన్నారు. సర్పంచ్ వెంట వార్డు సభ్యులు గాజుల రవీందర్, పాలకేంద్రం మాజీ చైర్మన్లు బుర్ర రమేష్, సాంకూరి లింగయ్య, గ్రామస్తులు కొండేటి నగేష్, కొనవేని రవి, బండారి సాయి కుమార్, రామంచ శ్రీనివాస్, వెల్లి రాజు, గూళ్ళ వెంకటేష్, తోట శ్రీనివాసులు ఉన్నారు.